Good evening. Welcome to SP Realty Wealth Creators Presents Big News, co-presented by Vag Bhakreti. Maji Mukhyamantri, Pradhana Pratipaksh Neta, Chandrababu Naidu Gariki, Skill Development Kesulo, Purtistai Bail Labhinchindi, High Court Irozu, Ayaniki, Regular Bail Manjuru Chesindi. Gatallone High Court Madhyantara Bail Ichindi, Interim Order, Vaidya Parikshala Nimittam, Medical Grounds Lo, Variki Ichindi. 28వ తేదీ వరకు వారు ఎలాంటి పొలిటికల్ ర్యాలీల్లో పాల్గొనకూడదని కేవలం వైద్య చికిత్సల కోసం బెయిల్ వచ్చింది కాబట్టి వాటికే పరిమితం అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది గతంలో. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇస్తూ 28 వరకు ఆ షరతులు వర్తిస్తాయి. 28వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రాజ్యాంగం ఆయనకు కల్పించినటువంటి అన్ని హక్కులు వర్తిస్తాయి. పొలిటికల్ ర్యాలీల్లో కూడా పాల్గొనొచ్చు అనే ఎగ్జెంప్షన్ కూడా శాంక్షన్ చేసింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసిన సిఐడి ప్రాథమిక సాక్ష్యాధారాలు చూపించలేకపోయిందని కోర్టు నిర్ణయానికి వచ్చింది. ఈ దశలో కేసు పూర్వాపరాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేనప్పటికీ అసలు కేసు విషయంలో ప్రధానమైన ఆరోపణ చేశారు, మనీ ట్రయల్ జరిగిందని, దాన్ని సిఐడి ప్రూవ్ చేయలేకపోయింది, తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి డబ్బు మళ్ళీంది అని చెప్పారు, డబ్బు మళ్ళినట్లు వాళ్ళు రుజువులు చేయలేకపోయారు, ఇదే అంశానికి సంబంధించి సిమెంట్స్ సంస్థకి డబ్బులు ఇచ్చారు అంటూ ఆరోపణలు చేశారు. ఆ నిర్ణయం తీసుకున్నది ఐఏఎస్ అధికారులు, వారి మీద మాత్రం ఎలాంటి కేసు నమోదు చేయలేదు. పాలసీ డెసిషన్ తీసుకున్న ముఖ్యమంత్రిని ఒప్పందాల్లో ఏమైనా లోపాలుంటే వారిని ఆ కేసులో ఎలా ముద్దాయిగా చూపిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది. సో చంద్రబాబు నాయుడు గారికి పూర్తిస్థాయి బెయిల్ రావడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో హర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర, అనలిస్ట్ అడ్స్మల్ శ్రీనివాసరావు. అందరికీ నమస్కారం. ముందుగా లీగల్గా ఏం జరిగింది ఉమేష్ చంద్ర గారితో మాట్లాడిన తర్వాత పట్టాభి గారి దగ్గరికి వెళ్దాం. ఉమేష్ చంద్ర గారు నమస్కారం.